మరో చీకటి కోణం బయటపడింది. గన్నవరం విమానాశ్రయం నుంచి డబ్బు సంచులు కుప్పలు తెప్పలుగా విమానాల్లో ఎక్కడికెక్కడికో తరలిపోయిన వైరం వెలుగు చూసింది. ఒకరోజు కాదు, నెల కాదు, కనీసం ఏడాది కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు ఎలాంటి తనిఖీలు లేకుండా చార్టర్డ్ విమానాల ద్వారా దర్జాగ వ్యవహారం నడిచింది. జగన్ ప్రభుత్వ చీకటి వ్యవహారాలకు విజయవాడ విమానాశ్రయం స్థావరంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో ఆయన వ్యవహారాలు పర్యవేక్షించే వైసీపీ ముఖ్యనేత ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున నగదు సంచులు తరలిపోయినట్టు గుప్పమంది. చార్టర్డ్ విమానాల ద్వారా ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరుకి భారీ ఎత్తున నగదు బ్యాగులు తరలించారని సమాచారం. సిఐఎస్ఎఫ్ భద్రతను కాదని రాష్ట్ర పోలీసులు వినియోగించిన ప్రభుత్వ పెద్దలకు విమానాశ్రయ డైరెక్టర్ విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఇద్దరూ సహకరించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చార్టర్డ్ విమానాలు రాకపోకలను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం ద్వారా వీరిద్దరూ స్వామిభక్తి చూపించారని తెలుస్తోంది. విమానాశ్రయంలో బ్యాగేజీ వ్యవహారం చూసి ఏజెన్సీని మార్చడం, పథకం ప్రకారం భద్రతను రాష్ట్ర పోలీసులకు అప్పగించడం, ఏరుకోరి భద్రత వ్యవహారాలను పర్యవేక్షించి అధికారి నియమించుకోవడం జరిగాయని తెలుస్తోంది. దేశంలోని ప్రతి విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ బలగాల భద్రత ఉంటుంది. అయితే జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర పోలీసులకు ఆ బాధ్యత అప్పగించారు. అంతే, తనిఖీలు సోదాలు లేకుండానే డబ్బు సంచులు విమానాల్లో లోడ్ అయ్యాయి, ఎక్కడెక్కడికో తరలిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాధారణంగా డబ్బులు తరలించేవాడు ఎవడో, విమానాల్లో తరలించాడు బుద్ధి బుర్రా ఉన్నాడు ఎవడో కూడా. అయితే ఇక్కడ ఒక వార్త అయితే ఒక ఆరోపణ అయితే చేసేశారు. దాని మీద ఇప్పుడు ఏంటి అన్నటువంటి దర్యాప్తు ఎవరైనా చేస్తారంటే ఏముండదు. ప్రస్తుతం అది ఒక ఆరోపణ, అదే నడుస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది అన్నటువంటిది, ఆ చార్టర్డ్ ఫ్లైట్లు ఏ రోజుల్లో ఎన్నెన్ని వెళ్ళినాయి, ఎందుకోసం వెళ్ళినాయి, ఎవరికోసం వెళ్ళినాయి అన్నటువంటిది లెక్కదీస్తే బాగానే ఉంటుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి ఆ లెక్కదీస్తే అసలు విషయాలు ఏంటన్నది తేలుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.